నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మీ శ్రీనివాస్. వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశభక్తిని పెంపొందించేలా కనిలో జరిగిన ప్లాస్మా, 3000 పైచిలకు విద్యార్థుల డ్యాన్స్ ప్రదర్శనలు. ఎల్లంపల్లి జలాల సాధన కోసం గురువారం ఉదయం పాదయాత్రకు శ్రీకారం. ఎంతటి పోరాటాలకైనా సిద్ధమంటున్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. సింగరెడ్డి కార్మికులకు పలు ప్రయోజనాలను కల్పించేందుకు అంగీకరించిన డైరెక్టర్ పా. టీబీజీ కేసు నేత మిరియాల రాజ్రెడ్డి వెల్లడి. తట్టు రుబెళ్ళ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించిన విద్యార్థులు. అక్రమ బదిలీలు అమానుషం, వైఖరి మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదు. సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించిన హెచ్ఎంఎస్ నాయకులు. కనిలో ఘనంగా జరిగిన సినీ హీరో సాగర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమాన సంఘాల నాయకులు. మేడిపల్లి ఓసీపీలో హైవాల్ మైనింగ్ యంత్రాన్ని పునఃప్రారంభించిన ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి. వివరాలు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్కు చెందిన రాకేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. అందరిలో దేశభక్తిని పెంపొందించేలా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజ్రెడ్డి, కార్పొరేటర్లు తానపర్తి గోపాలరావు, కుంటసాయి తదితరులు హాజరు కాగా రెపరెపలాడుతున్న జాతీయ పతాకాల నడుమ 3000 పైచిలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా అలరించాయి. సుమారు 22 పాఠశాలలకు చెందిన 3000 పైచిలకు విద్యార్థులతో చేపట్టిన ఈ ఫ్లాష్ మ్యాబ్ కార్యక్రమాన్ని అందరిలో దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించడం అభినందనీయమని ట్రాఫిక్ సిఐసిహెచ్ వెంకటేశ్వర్లు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి జ్యోతి పేర్కొన్నారు. కార్యక్రమ ఉద్దేశాన్ని నిర్వాహకులు రాకేష్ వివరించారు. వినూతనమైన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. వేడుకొని రాకేష్ అన్న వాళ్ళ బృందం 3000కు ఎక్కువ పైగా విద్యార్థులు విద్యార్థులతో 22 స్కూళ్ళకు పైగా యజమానులతో మొత్తం మాట్లాడి సుమారు 2 రోజులుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దేశభక్తిని పెంపొందించే క్రమంలో దేశభక్తిని పిల్లలలో వాళ్ళందరూ పిల్లలు డ్యాన్స్ చేస్తాం అది అర్థమైంది. వాళ్ళు పూర్తిగా అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఇక్కడ తీసుకొచ్చినారని కాకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క దేశభక్తి పెంపొందడానికి ఒక అవకాశం ఏర్పడింది.
అదేవిధంగా మా యొక్క రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ విక్రమ్జీ దుగ్గల్ ప్రత్యక్షంగా రాలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులు వస్తున్నారు కాబట్టి ఒక మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తానికి మమ్మల్ని అందరికీ ఇన్స్ట్రక్షన్ జరిగింది. మన గోదార్కని ఏసీపీ మేడం అపూర్వరావు మేడం గారు, అదేవిధంగా ఒక వ్యక్తి ఎలాంటి సామాజిక నేపథ్యాలు వచ్చినప్పుడు కూడా టాలెంట్ అనేది నమ్ముకుంటే ఏ స్థాయికైనా పోవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ ఇది. ఈ రాకేష్ బృందం ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ మంచి మంచి విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించడానికి తనవంతు సహకారాన్ని తనవంతు కృషిని చేయాలని కొనసాగించాల్సిందిగా కోరుతూ, మొన్ననే రీసెంట్గా మన 20,000 మందితో 20,000 జెండాలతో కమిషనర్ గ్రేట్ ఆధ్వర్యంలో జరిగిన రికార్డు సాధించింది. నెక్స్ట్ 3,000 చిల్డ్రన్స్తో అన్ని స్కూల్స్ సపోర్టింగ్తో ఈరోజు ఈ చౌరస్తాలో 3,000 మంది విద్యార్థులతో రికార్డు నమోదు చేసుకోవడం జరిగింది. రాకేష్ కొరియోగ్రఫీలో 22 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న కారణాల వల్ల కొంచెం డీజే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చివరిగా అందరూ ఒకే వేదిక మీద నాన్ స్టాప్గా నృత్యం చేసి రికార్డులో పేరు నమోదు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉన్న అందరూ దీనికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా జ్యోతి మేడం చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా గోవర్గని ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, ఇది వీక్షించిన ప్రజలందరికీ నా యొక్క పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల రోజు నుంచి నా వెనుక ఉండి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం చాలా హెల్ప్ చేస్తుందండి. ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ మెమెంటోస్ అందించడం జరుగుతుంది. డేస్లలో చాలా సిటీదేవి యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమ అనంతరం తట్టు మరియు రుబెళ్లా టీకాల పట్ల అవగాహన కల్పిస్తూ ముద్రించిన కరపత్రాలను నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి స్థానికులకు త్రాగు సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం పాదయాత్ర ద్వారా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు షాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నేలను విస్మరించి ఎల్లంపల్లి జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తుండడం దుర్మార్గ చర్య అని మక్కన్ సింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి జలాల సాధన కోసం పాదయాత్రతో పాటు అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, ఇందులో రాజకీయ దురుద్దేశం ఏమాత్రమూ లేదని చెప్తున్న మక్కన్ సింగ్తో మా కరస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎల్లంపల్లి జిల్లాల సాధన కోసం గురువారం పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు షాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర నేపథ్యం కార్యాచరణ గురించి ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. మీరు చెప్పండి, ఎలాంటి సంకల్పంతో ఈ పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక సంకల్పంగా తీసుకొని ప్రాణహిత సేవలను ఇక్కడ ఒక దీన్ని ఎల్లంపల్లి రిజర్వాయర్గా ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతాన్ని అంతని కూడా పచ్చగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఆ రోజు అందరూ సమక్షంలో ప్రజా పబ్లిక్ మీటింగ్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే, ప్రతి గుంట భూమి కూడా తడిసిన తర్వాతనే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి తాగడానికి నీళ్లు వచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు నీళ్ళు పోతాయి కానీ అప్పటి వరకు వేరే ప్రాంతానికి నీళ్ళు పోయే ప్రసక్తి లేదని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 220 కిలోమీటర్ల పైప్ లైన్ హైదరాబాద్ వరకు ఇచ్చి అక్కడ చేవెళ్ళ వరకు నీళ్లు దాగిపిస్తున్నటువంటి ఎల్లంపల్లి, అదే మాదిరిగా పక్క ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు మంత్రి గ్రామ ప్రాంతానికి కానివ్వండి, అటు మన లక్షట్పేట ఆదిలాబాద్ జిల్లాకు కానివ్వండి గూడెం ప్రాజెక్టు, తర్వాత పక్క కాన్స్టిట్యున్సీ ధర్మారంలో ధర్మపురి అక్కడ ఒక ప్రాజెక్టు, అదే మాదిరిగా మధ్యలో ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఎల్లంపల్లి పక్కనే సంఖలో ఉన్నటువంటి ఊర్లను మర్చిపోయి ఇక్కడ ఒక చుక్క నీళ్లు లేక రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. దీన్ని ప్రశ్నించే ప్రజా నాయకులే ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు పట్టించుకపోవడమా, లేకున్నా వారు చెప్తే పైన అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో వినకపోవడం మాకు తెలియదు. కానీ ఈ ప్రాజెక్టును రైతులకు నష్టం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నష్టం కలుగుతూ ఉంది. దాని విషయంలో మొన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు
ఆ రోజు కూడా దీని మీద పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని నేను చెప్పాం, కానీ మేము ఓడిపోయినాం. నాలాగైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అదే మాట ఇచ్చినారు, 3 సంవత్సరాలు అవుతా ఉంది కానీ నీళ్లు రాలేదు. ఈరోజు గ్రామాలకు వెళ్తే ఏ రైతు అడిగినా ఒకటే, ఇక్కడ రాజకీయం చేయడానికి అందరు వస్తూ ఉన్నారు కానీ మా బ్రతుకుల గురించి పోరాటం చేసే నాయకుడు లేరు, మా నీళ్ళ గురించి ప్రశ్నించే వారే లేరని చెప్తే ఆ రోజులో మీరు చేసినారు కానీ ఇప్పుడు చేస్తలేరంటే, ఈరోజు మేము ఖచ్చితంగా ఆ రోజు చేసినాం, ఈరోజు చేస్తాం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు తీసుకొచ్చే విధంగా వచ్చే వరకు పోరాటం చేస్తాం. మీరు నాతో పాటు ఉండండి, ఎవరున్నా లేకున్నా ఈరోజు ఏ పార్టీ కాకుండా ఏది కాకుండా జాతీయ జెండా పట్టుకొని అన్నా హజారని ఆదర్శంగా తీసుకొని గాంధే పద్ధతిలో గ్రామానికి తిరుగుతూ ఈరోజు ఎల్లంపల్లి నుంచి ప్రారంభం చేస్తా ఉన్నాం ఈ పాదయాత్ర. ఇప్పుడు మీరు చెప్పబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ను ఎట్లా రూపొందించారు, ఎంతమంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అంచనా వేస్తున్నారు? కొన్ని వేల మంది దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి గ్రామం నుంచి రైతులందరూ తరలివచ్చి ప్రతి గ్రామం నుంచి ఘనంగా ఆహ్వానించి మాతో పాటు గ్రామాల వరకు కూడా నడిచొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్కటే ఈ ఎల్లంపల్లి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం చివర పలకుర్తి వరకు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి అక్కడి వరకు రైతులంటే ఈరోజు దోతులు కట్టుకొని వచ్చే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఎంతవరకు నడిస్తే అంతవరకు వాళ్ళు నడుస్తూ ఉంటారు. నాతో పాటు కథం కథం కలిసి రావడానికి కొన్ని వేల మంది ఇప్పటికే మద్దతు పలుకుతూ ఉన్నారు. నాకు తెలిసి దీని చాలా పెద్ద ఎత్తున జనాలు ఉండవచ్చు రేపు పొద్దున. అంటే పాదయాత్రకే పరిమితమైన అవకాశం ఉందా, ఈ కార్య సాధన కోసం భవిష్యత్తులో ఎలా కార్యాచరణ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే? భవిష్యత్తులో ఇది పాదయాత్రకే అంతం కాదు, ఇది ఇది సాధించే వరకు రకరకాలుగా మా రైతుల మద్దతుతో రైతులను తీసుకొని పోరాటం చేస్తూనే ఉంటాం. భవిష్యత్తులో దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి 18th రోజు ఇది ఇచ్చిన తర్వాత మరోసారి మంత్రి గారిని కలుస్తాం, దాని తర్వాత ప్రజాప్రతినిధులను కలుస్తాం. అప్పుడు దిగి రాకపోతే, అప్పుడు కూడా ఏం చేయకపోతే దీనిపైన మేము రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా దిగి రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేయడానికి కూడా సిద్ధం, ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం. దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, తగ్గే విషయం అసలు లేదు. ఈ యొక్క ప్రాంతం గుండెకాయ తెలంగాణకు ప్రాజెక్టులకి. ఇలా మేడిగడ్డ నుంచి పోచంపల్లి నీళ్ళు ఇస్తామంటా ఉన్నారు. నిన్న ఒక చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినాను, వాళ్ళు అంటా ఉన్నారు మేడిగడ్డ నుంచి పంప్ చేసే నీళ్లు మళ్ళీ ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి పోచంపల్లి అంటా ఉన్నారు. మేమంటా ఉన్నాం ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, ఈ రాష్ట్రంలో ఎన్ని మేడిగడ్డలన్నా చేయండి, ప్రతి పొలాన్ని పచ్చగా చేయండి, చాలా సంతోషం, చాలా గర్వంగా మిమ్మల్ని అభినందిస్తాం. కానీ ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏమి ఇచ్చినా మా నీళ్లు మాకు కావాలి, ముందుగా మాకు ప్రయారిటీ కల్పించండి, త్యాగాలు చేసి తెలంగాణలో ప్రతి పొలం పచ్చ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ ఎల్లంపల్లి మోరుపూర్ ప్రాంతంలో ఉన్న భూములు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి ప్రాంతాన్ని ముందుగా పచ్చగా చేయండి, తర్వాత అందరికీ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇదే మా డిమాండ్. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని వాదిస్తున్న వారికి ఏం సమాధానం చెప్తారు? రాజకీయ కారణాలు దీంట్లో ఏమున్నాయి? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? 2 సంవత్సరాలు ఉంది ఇంక ఎన్నికలు. కొత్తగా రాజకీయంగా నన్ను ఏదో పేరు పెట్టి మక్కాన్ సింగ్ నేనని చెప్పుకోవడానికి చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పుట్టినవాడిని, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులో నా గ్రామం పూర్తిగా గంగలో కలిసిపోయింది, మునిగిపోయింది, ఊరలేదు ఇప్పుడు. తర్వాత ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు తెలుసు కాబట్టి, రైతులు అడిగిరు కాబట్టి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా రాజకీయంగా గుర్తింపు రావడానికో మక్కాన్ సింగ్ అనేటువంటి కొత్తగా ఎవరికి తెలియదు, నాకు పరిచయం చేయాలనుకుంటే ఇది చేయాలి. ఈరోజు దేవుడి దయవల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరి అభిమానం, చిన్న స్కూల్ వైపు పిల్లవాడు కూడా ఇటు మక్కాన్ సింగ్ అంటారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఒకసారి రాజశేఖర రెడ్డి గారిలో స్థాయిలో, ఒక కేబినెట్ స్థాయిలో ఆయనతో కలిసి పనిచేయడం, తర్వాత ఒక చైర్మన్గా చేయడం, తర్వాత ఇంకొక పార్టీకి వచ్చినప్పుడు ఆ కుటుంబంతో ఉన్నప్పుడు పార్టీని ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా నన్ను గుర్తించుకొని రాజకీయంగా ఎదిగేటువంటి అంశం ఇదైతే కాదు. ఇది కేవలం నా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం మనకు అవకాశం ఉన్నా ప్రభుత్వం చేయాలనుకున్నా ఇది చెయ్యట్లేదు, ఇది ఖచ్చితంగా మన హక్కు, మనం సాధించుకోవాలనే ఒక నిర్ణయంతో పోరాటం చేస్తున్నటువంటి అంశం తప్ప దీంట్లో ఇంకో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు. అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మక్కాన్ సింగ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది?
రాజకీయ భవిష్యత్ ఈ ప్రాంతానికి నాకు ఒక ప్రాంతాభిమానం ఇవి ఎక్కువ. నేను ఇక్కడ ఏదో సేవ చేయాలి అనేటువంటి ఒక చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తలంపు. నా పేరే నేను మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంటే కరీంనగర్ రాజ్ ఠాకూర్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో స్టూడెంట్గా పోయినప్పుడు ఎవడు చూసినా నేను కడప రాజశేఖర్ రెడ్డి, కడప ఇంకెవడో, ఆంధ్ర విజయవాడ ఇంకెవడో, హైదరాబాద్లో వస్తే ఏరియాని పెట్టి పేర్లు పెట్టుకుని డామినేట్ చేసుకుంటామంటే తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి కూడా ఒక ఉద్యమాల అడ్డ. దాంట్లో సింగరేణి బొగ్గు ప్రాంతాలు పుట్టిన నేను, మనం ఇక్కడ ఏ పోరాటం చేయడానికి కూడా ప్రాణాలను సైతం ఒక క్షణంలో ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళం. అప్పుడు కరీంనగర్ జిల్లా అంటే విపరీతమైన అంశ ప్రేమతోటి నా పేరే కరీంనగర్ రాజ్ అని పెట్టుకున్నాను నాకు నేనే. తర్వాత ఇక్కడ ఎవరు వచ్చినా కూడా చిన్ననాటి నుంచే ఎవరికే సమస్య వచ్చినా ఇక్కడ కానీ అక్కడ కానీ ఎప్పుడు కానీ అది అవుతుందా లేదా అని కాదు, ఓ తప్పకుండా చేద్దామనం దాని గురించి ప్రయత్నం చేయడం నా వ్యక్తిత్వం. తర్వాత ఈ ప్రాంతానికి ఒక అధికారికంగా ఏమైనా పట్టుదలతో అధికారికంగా ప్రశ్నించే అవకాశం వస్తుందనే తపనతో ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా. రాజకీయంగా నేనే చేయాలనుకుంటే చాలామంది నన్ను అంటూ ఉంటారు హైదరాబాద్లో ఇంత పట్టున్నది నువ్వు ఆడ చేయొచ్చని. అది వాస్తవం, అక్కడ ఇంత తిప్పలవడాల్సిన అవసరం కూడా లేదు. ఎవడు బీఫామ్ ఇస్తే వానికి ఓటేస్తే వేస్తారు, లేకుండా తెల్లారు బంద్ అయిపోతాడు దుకాణం బంద్ చేసుకుంటాడు. ఇక్కడ 30 సంవత్సరాలు లేదా 47 సంవత్సరాలకు వచ్చిన నేను కూడా ఎవరు ఏం చేసినా ఏం చేయకుండా నాన్న గడ్డి కొడుకుంటా, ఎవరు వచ్చినా అన్న తమ్ముడు అనుకుంటా వాళ్ళకి పనులు చేసుకుంటా ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయితే దానివల్ల నాకు పేరు ప్రఖ్యాతలు రావాలని కాదు, అధికారికంగా ఒక అవకాశం ప్రశ్నించే అవకాశం ఇలాంటి సమస్యలు ఉంటే పోరాటం చేయాలని ఒక ఆలోచన తప్ప ఇంకో అంశం లేదు. మక్కాన్ సింగ్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రాజకీయంగా ఏ పార్టీలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే నన్ను మొన్న మొదటి నుంచి నాతో పాటు ఉన్నవాళ్ళు, మొదటి నుంచి నేను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నాతో సహకరించిన వాళ్ళు అందరినీ కలవడం జరుగుతూ ఉంది. రాజకీయంగా ఏదైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు సహకరించాలంటే ఏ నిర్ణయం అయినా మేము శిరోధార్యమని అందరు చెప్పడం జరుగుతుంది. దానికి మీలాంటి మీడియా మిత్రులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒకసారి బీజేపీ అన్నారు, ఒకసారి టీఆర్ఎస్ అన్నారు, ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ అని వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా అందరు చెప్పే నిర్ణయం తీసుకుంటా. ఫైనల్గా ఈ మహాపాదయాత్రను ఉద్దేశించి నియోజకవర్గ ప్రజలకు కానీ రైతులకు కానీ ఏం చెప్తారు? ఈ పాదయాత్ర మన హక్కు, మన నీళ్లు మనకు కావాలి. మేము తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను తడిపేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము హర్షిస్తాం, సహకరిస్తాం. మీ అందరు కూడా నిజంగా ప్రభుత్వంలో ఎవరు పనిచేసిన వారికి చేతులెట్టి దండం పెడతాం. కానీ మా మండలంలో రామగుండం మండలం పాతది, ఈరోజు 2 మండలాలు అంతర్గాం, పలకుర్తి, ఈ యొక్క గోదావరికని కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి సాగునీరు తాగునీరు, మా నీళ్లు మాకు కావాలి, ఇది మన హక్కు. మన అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అంశం ఇది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి, మన హక్కుల గురించి మనం పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా దీనిలో సహకరించాల్సింది కోరుతా ఉన్నా. నేను అదే మాదిరిగా మనం ఇంకా సమస్యను ఎదుర్కొంటా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. స్థానిక అవసరాలను విస్మరించి ఎల్లంపల్లి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం దుర్మార్గ చర్య అని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎల్లంపల్లి నీటిని స్థానిక అవసరాలకు సాధించాలనే సంకల్పంతోనే ఈ మహాపాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని షాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చెప్తున్నారు. ఎల్లంపల్లి జిల్లాల సాధన కోసం ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బృహత్తర సంకల్పంతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేపడుతున్న మహాపాదయాత్ర ఏ మేరకు ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని. ప్రాణాంతకమైన తట్టు రుబెళ్ళ వ్యాధుల నివారణ పట్ల సమాజంలో అవగాహన కల్పిస్తూ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కనిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కండే కాలనీలోని రెయిన్బో హై స్కూల్ నుండి పాఠశాల విద్యార్థులు చేపట్టిన ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, ట్రాఫిక్ సిఐసిహెచ్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ప్రాణాంతకమైన తట్టు మరియు రుబెల్ల వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
9 నెలల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులు ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలని కోరారు. తట్టు అండ్ రుబెల్లో ప్రోగ్రాము ఇంప్లిమెంటేషన్ కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఆగస్ట్ 17 టు సెప్టెంబర్ 23 మన తెలంగాణ జిల్లాలో జరుగుతుంది. 90,000 మంది పిల్లలు ఈ 9 నెలల నుంచి వెళ్ళి 15 సంవత్సరాల మధ్యలో వీరందరికీ వ్యాక్సినేషన్ తట్టు మన రుబెల్లోకు ఒకటే వ్యాక్సినేషన్ అని ఇవ్వబడుతుంది. మేము దానికి మీరందరూ పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ పోలియో ఎట్లో ఎరాడికేషన్ చేశామో తట్టు రుబెల్లోకి కూడా ఇదే వ్యాక్సినేషన్ వేసుకొని మీరందరూ ఈ జబ్బును నివారణ చేసడానికి మీరందరూ సహకరించాలని తల్లిదండ్రులను ప్రజలను ప్రతి ఒక్క పౌరులను మీ పిల్లలను 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలందరినీ వ్యాక్సినేషన్ చేపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 9 నెలల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు గల అందరి పిల్లలకి ఇది టీకా వేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క ప్రభుత్వ వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అదేవిధంగా ఎవరైనా పాఠశాలలు చదివిన వాళ్ళు ఉంటే కూడా ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా టీకా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలా. రేపు ఒక టీకా వేయించుకోవడానికి 1000 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఎందుకంటే ఏంటి పిల్లలే ఏంటి రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం చాలా డబ్బు కేటాయించి ఒక టీకా కార్యక్రమం ఏర్పాటు చేసింది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాన్పర్తి గోపాలరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు రాజేందర్, ముర్తనపల్లి సారయ్య, వీరేశం, రాజమౌళి గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ అమరేందర్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పట్టణ ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో బుధవారం జనగామ గ్రామంలో కూడా విద్యార్థులు తట్టు మరియు రుబెళ్ల వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ జనగామ నర్సయ్య, కార్పొరేటర్ జాలి రాజమణి ముఖ్య అతిథులుగా హాజరై తట్టు మరియు రుబెళ్ల వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధుల నివారణ కోసం 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా ఈ టీకాను వేయించుకోవాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామంలో ప్రాథమిక ఆ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈరోజు మిజిల్స్ రుబెల్లా పైన ఒక విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాబట్టి దీన్ని తప్పనిసరిగా పిల్లలందరికీ వేయాలని చెప్పి మరి హాస్పిటల్కు సంబంధించిన స్టాఫు మరియు ఆశా వర్కర్సు నా తోటి కార్పొరేటర్లు అందరం కలిసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది 17 తారీఖు నుండి 23 తారీఖు వరకు 5 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టణంలో చేపట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రంలో దాదాపు ఒక 37,000 మంది పాపులేషన్స్ ఉన్నారు. దానికి సంబంధించి ఈ యొక్క 17వ డివిజన్ నుంచి 17వ డివిజన్ వరకు కూడా ఈ ప్రాథమిక పట్టణ కేంద్రంలోకి వస్తుంది కాబట్టి ప్రతి డివిజన్లో కూడా ఈ పట్టణం కింద వచ్చినటువంటి ఆరోగ్య కేంద్రం కింద వచ్చినటువంటి ప్రతి డివిజన్లో పిల్లలందరికీ తూచ తప్పకుండా ఈ యొక్క వ్యాక్సిన్ వేయడానికి సంసిద్ధంగా ఉన్నా అని చెప్పి జరిగింది. ఇది 9 నెలల నుంచి 15 సంవత్సరంలోపు ఉన్న విద్యార్థులందరికీ కూడా మరి స్కూల్స్లలో ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడ 7వ డివిజన్ నుంచి 17వ డివిజన్ పరిధిలో మా పట్టణ ఆరోగ్య కేంద్రానికి వస్తుంది. దాదాపు 37,000 పాపులేషన్కి మేము పనిచేస్తున్నాము. మరి 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి స్కూల్స్లలో ఎక్కడ 7వ డివిజన్ నుంచి మొదలుకొని 17వ డివిజన్ వరకు ఉన్న స్కూల్స్లలో మరి ఎక్కడ మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్కూల్స్కి అక్కడే ఒక ఏఎన్ఎం, తర్వాత ఒక 3 ఆశా కార్యకర్తలను అక్కడ ఉంచేసి వాళ్లకు 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది 23వ తారీఖు వరకు ఉంటుంది. 23వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా మేము అవుట్రీచ్ క్యాంప్స్ పెట్టి మరి అంగన్వాడీ కేంద్రాలలో కూడా మేము ఈ వ్యాక్సిన్ అందరికీ వేస్తామని తెలియజేస్తూ సింగరేణి డైరెక్టర్ ఫాతో టీబీజీ కేసు జరిపిన చర్చల్లో కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై డైరెక్టర్ పా అంగీకారం తెలిపినట్లు టీబీజీ కేసు నాయకులు మిరియాల రాజరెడ్డి తెలిపారు.
బుధవారం కన్నీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఎస్ఎల్పీ ద్వారా 4800 మందికి పదోన్నతులు కల్పించేందుకు మహిళా కార్మికులకు మెటర్నిటీ లీవ్లను 90 నుండి 180 రోజులకు పెంచేందుకు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు చెల్లించేందుకు సింగరేణి డైరెక్టర్ పా అంగీకారం తెలిపినట్లు వివరించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వం ముఖ్యంగా మా అధ్యక్షుడైనటువంటి వెంకటరావు గారు డైరెక్టర్ పా పవిత్ర కుమార్ గారితో మాట్లాడినటువంటి సందర్భంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన స్పష్టత ఇవ్వబోతున్నది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఈ నెల నుండి ఎస్ఎల్పీ ఏదైతే కార్మిక వర్గం అంతా 5000 వరకు ఓపిక్గా ఈరోజు వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల వేతనాలతోటి ఎస్ఎల్పీ ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్ ను కల్పుతూ వేతనాలు ఇవ్వడంతో పాటుగా గత 6-7 నెలలుగా వచ్చేటువంటి ఏరియర్స్ ను కూడా ఇప్పించడానికి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా యాజమాన్యం అంగీకరించడం జరిగింది అని చెప్తాను. అలాగే వెంకట్రావు గారు ఫోన్ లో డైరెక్టర్ పాతో మాట్లాడినటువంటి సందర్భంగా ఇతర అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంగా మొన్న కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే కనీస వేతనాలు అమలు చేయడంలో ఇబ్బంది అవడం వల్ల మేము నష్టపోతున్నాం ఆర్థికంగా అని చెప్తున్నటువంటి దాన్ని పురస్కరించుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యంతో మాట్లాడినటువంటి సందర్భంగా ఈరోజు సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మినిమం వేజెస్ ఎక్కువగా ఉంటాయో ఏ జీవో ప్రకారం ఏ సర్క్యులర్ ప్రకారంగా అయితే మినిమం వేజెస్ ఎక్కువగా ఉంటాయో వాటిని అమలు చేయడానికి సింగరేణి యాజమాన్యం గతంలో ఒప్పుకోవడం జరిగింది. అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 300 ఉన్నటువంటి దాన్ని 350 పెంచినటువంటిది ఉన్నదో దాన్ని అమలు చేయాలి అనేటువంటిది డైరెక్టర్ పాగార్కి ఈరోజు వెంకట్రావు గారు మాట్లాడినటువంటి సందర్భంలో దాన్ని కూడా అంగీకరించి ఈ నెల చివరి వరకే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేసే విధంగా కూడా సూచన ప్రాయంగా అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మహిళా సోదరిమణులు ఎవరైతే గర్భిణి వచ్చి ఈరోజు డెలివరీ అయినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళకి సింగరేణి ఎంప్లాయీస్ కి ఈరోజు 3 నెలల వరకే అంటే 90 రోజుల వేతనాలు మాత్రమే మెటర్నిటీ లీవ్ గా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ ఇతర చోట్ల ఇతర సంస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇది 180 రోజులకు పొడిగించడం జరిగింది. దీన్ని సింగరేణి యాజమాన్యం కూడా అమలు చేయాలనేటువంటి దాన్ని ఈరోజు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఒత్తిడి చేయడం జరిగింది. ఇది కూడా వెంకట్రావు గారు డైరెక్ట్ పాగారితో మాట్లాడినటువంటి సందర్భంలో దీన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మహిళా సోదరిమణులకు ఎవరికైతే డెలివరీ అవుతారో వాళ్ళందరికీ కూడా 90 రోజులకు బదులుగా 180 రోజుల యొక్క లీవ్ అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూన కుమ్రయ్య, వడ్డపల్లి శంకర్, మాధవరెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనాథ్, సతీష్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ కార్యాలయం నుండి ఫైన్క్లైన్ చౌరస్త వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ వల్ల నివాసాలను కోల్పోయిన సిక్కు కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం పునరావాసం కల్పించాలని మిరియాల రాజిరెడ్డి కోరారు. అంతకుముందు బాధిత సిక్కు కుటుంబాలు మిరియాలకు వినతిపత్రం సమర్పించారు. కత్తులు కొడవళ్ళు గొడ్డలు చేసుకునేటువంటి కమ్మరి లేదా సీస కమ్మరి లేదంటే మన ఏదైతే వస్తువులను తయారు చేస్తున్నారో వాళ్ళను సింగరేణి యాజమాన్యం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో వాళ్ళ యొక్క పనిచేసేటువంటి దాన్ని ఎత్తివేయడం జరిగింది. చిన్న చిన్నగా టెంట్లుగా గుడిసె వేసుకున్నటువంటి దాన్ని ఎత్తివేయడం జరగడం వలన వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోతా ఉన్నారు. అందుకే సింగరేణి యాజమాన్యాన్ని వారు విజ్ఞప్తి చేస్తున్నది మాకు ఆల్టర్నేట్ గా ఏదైతే కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా ఒక నివాసం ఏర్పరచుకోవడానికి లేదా పని చేసుకోవడానికి టెంపరీగా షెడ్ వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా అది జెన్యున్ పొట్ట కోసం వచ్చినటువంటి పొట్టను పట్టుకొని వచ్చి బతుకు తెరు కోసం పనిచేసేటువంటి వీళ్లకు తప్పకుండా సింగరేణి యాజమాన్యం ఆల్టర్నేట్ గా వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో అలాగే సింగరేణి కార్మికులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో సింగరేణి కార్మికులు ఉపయోగించే పనిముట్లు కానీ చిన్న చిన్న వస్తువులను మనం ఉపయోగించుకోవడానికి వాళ్ళ దగ్గరికే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారికి ఒక ప్లేస్ చూపించినట్లయితే బాగుంటది అనేటువంటిది సింగరేణి యాజమాన్యాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కోరుతా ఉన్నా. గోదావరికి చెందిన సినీ హీరో మొగుళి రేకులు సీరియల్ ఫేమ్ సాగర్ జన్మదిన వేడుకలను బుధవారం కన్నీలో ఘనంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఈ మేరకు సినీ హీరోల అభిమాన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీలోని అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో చేపట్టిన కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పూదర్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి సినీ హీరో సాగర్ బర్త్డే కేక్ను కట్ చేశారు. ఆశ్రమంలోని చిన్నారులకు స్వీట్లతో పాటు నోట్బుక్లను, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం అనుదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సినీ హీరోల అభిమాన సంఘాలు ఐక్యతతో వ్యవహరిస్తూ సమాజ సేవలో చురుకైన పాత్రను పోషిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమం ఒకవైపు ప్రోత్సాహాన్ని, మరోవైపు సేవా కార్యక్రమాన్ని అందించే విధంగా ఉంది. ఎక్కడా లేని విధంగా మామూలుగా సినీ హీరోల అభిమాన సంఘాలంటే ఇతర ప్రాంతాల్లో చూస్తూ ఉంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్న విధంగా ఉంటారు. కానీ మన పారిశ్రామిక ప్రాంతంలో ఆ విధంగా కాకుండా ఏ హీరో అభిమాన సంఘమైనా కూడా అన్నదమ్ముల వలె ఒక యూనిట్గా కలిసి ఉండి ప్రధానంగా సమాజ సేవలో అందరూ కలిసి చురుకైన పాత్ర పోషిస్తుండడం అభినందనీయం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి ఇతర ప్రాంతాల వారికి మన ప్రాంత హీరో అభిమాన సంఘాలు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రంగంలో అభిమానులు అనేది ఒక తీయటి పదం. ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ అభిమానులు అనేటువంటి తీయటి పదానికి సాధారణంగా ఎట్లుంటుంది అంటే వేరే ప్రాంతాల్లో, అంటే మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాల్లో ఎట్లుంటుంది అంటే ఆ నటునికి, ఆ కళాకారునికి మాత్రమే అభిమానం చూపించేటువంటి పరిస్థితి ఉంటాయి. ఫ్లెక్సీలు కట్టడం, పెద్ద పెద్ద కటౌట్లు కట్టడం, సినిమా నడుస్తుంటే మొదటి షోలో పూలు చల్లడం జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ అభిమానం వెర్రితలలు వేయకుండా ఒక చక్కటి సాంప్రదాయాన్ని ఈ పారిశ్రామిక ప్రాంతంలో నెలకొల్పిన ఘనత ఈ ప్రాంతం ఉన్నటువంటి అభిమాన అది ఇప్పుడు కొత్త కాదు, కొత్త ఉండేటువంటి పరిస్థితి కాదు. కొన్ని ఏళ్ళుగా దాదాపు నాకు తెలిసిన మటుకు ఒక 15-20 ఏళ్ళ నుండి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి అభిమాన సంఘాలు, ముఖ్యంగా చిరంజీవి అభిమాన సంఘం, నాగార్జున అభిమాన సంఘం, వెంకటేష్ అభిమాన సంఘం, మహేష్ బాబు అభిమాన సంఘం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంఘాలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం, ప్రతి అభిమాన సంఘం ఏంటంటే కేవలం తమ అభిమానాన్ని ప్రకటించడమే కాకుండా సామాజిక సేవకు రూపకల్పన చేయడం, సామాజిక సేవకు ప్రాణం పోయడం. ఈరోజు సామాజిక సేవ అనేది ఈ కార్మిక ప్రాంతంలో ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం అభిమాన సంఘాలే. ఒకమన్న స్థాయిలో ఒక అగ్ర హీరోగా ఎదగాలని చెప్పేసి గోదావరి కానీ ప్రాంత ప్రజలు కానీ మీ అభిమానులు కానీ శ్రేయ బ్లాసం ఫ్రెండ్స్ అందరం కోరుతూ వారు మున్ముందు మంచి చిత్రాలు తీసి ప్రజలను మనలు పొంది ఒక ఉన్నతమైన హీరోగా, ఒక అగ్ర హీరోగా, ఒక టాప్ 4లో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు అభిమాన ఫ్రెండ్స్ తరఫున తెలియజేస్తూ. కాగా ఇటీవల జరిగిన కని ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన పూదర్ కుమార్, కోశాధికారిగా గెలుపొందిన దయానంద్ గాంధీలను సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఆత్మీయంగా సత్కరించారు. సినీ హీరోల అభిమాన సంఘాల ప్రతినిధి గుండెటి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల నాయకులు గట్ల రమేష్, కాంపెళ్లి సతీష్, బూడిద రాజేష్, రాదండి శ్రీనివాస్, అళ్లంకుంట రాజేందర్, మేరుకు శ్రీనివాస్, మారుతి రవీందర్రావు, అఫీస్ పంజా, అశోక్ గౌస్, రామచందర్, నాగరాజు, మధు, అనిల్, జుబేర్, ప్రశాంత్ తదితరులతో పాటు ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు పాల్గొన్నారు. అలాగే సాగర్ మిత్రబృందం ఆధ్వర్యంలో కూడా అమ్మా పరివార్ ఆశ్రమంలో సాగర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సాగర్ బర్త్డే కేక్ను కట్ చేసి ఆశ్రమంలోని చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సినీ హీరో సాగర్ పట్ల తమలో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. చెందిన వ్యక్తి ఎవరి అండదండలు లేకుండా తన స్వయం కృషితో, తన టాలెంట్తో మరి అంచలంచలు ఎదిగి మరి ఒక మొగలు రేకులు అనే సీరియల్ ద్వారా ఆర్కేనాడుగా పరిచయమై తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరూ రంజింపజేసి తన ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఈరోజు మరి బుల్లితెర మెగాస్టార్గా ఎదిగి మరి చిన్న చిత్రంలో కూడా సిద్ధార్థ అనే సినిమాతో హిట్ కొట్టి తన ఒక టాలెంట్ని మరి తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరికీ తెలియజేసేలా చేసిన మన కోల్బెల్టు చెందిన మన సాగర్ అన్న భర్త ఈరోజు పిల్లల సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా అన్న పెద్ద ఎత్తున పెద్ద స్టార్గా ఎదిగి మన రామగుండం పేరుని తెలుగు ప్రజలు ఎక్కడున్నా గుర్తుండిపోయేలా చేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. టీఆర్ఎస్ నాయకులు లంక సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎడబెళ్లి శ్రీకాంత్, గాదె నరేష్, నూకల అభిషేక్, దూడపాక సందీప్, రాజేష్, నవీన్, పృథ్వీరాజ్, సాగర్, జైహింద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా మేడిపల్లి ఓసీపీలో బుధవారం ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి హైవాల్ మైనింగ్ యంత్రాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కార్మికులు సమన్వయంతో రక్షణ సూత్రాలు పాటిస్తూ నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేయాలని కోరారు. ఓసీపీ ద్వారా లేదా అండర్ గ్రౌండ్ మైన్ ద్వారా కానీ బొగ్గును వెలికి తీయలేని పరిస్థితుల్లో కూడా ఈ యంత్రం బొగ్గు తీస్తుందన్నారు. బొగ్గు ఉత్పత్తి చేసిన ఈ యంత్రం MOCPలో గడిచిన 2 సంవత్సరాల నుండి అనుమతులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిందని, ఇప్పుడు పూర్తి అనుమతులు పొంది మళ్లీ ఉత్పత్తి చేసేందుకు పునః ప్రారంభించారన్నారు. MOCPలో 5 సీముల్లో నిల్వ ఉన్న 10 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీస్తుందన్నారు. కార్మికులు అధికారులు వార్షిక లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కాగా తెలంగాణ హరితమిత్ర అవార్డు పొందిన శుభ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కార్యాలయ ఆవరణలో జీఎంకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. మొట్టమొదట పోస్ట్ 2 మైండ్లో ఇచ్చేయడం జరిగింది. మరి MOCPలో కూడా 2012 నుంచి 2015 వరకు ఇక్కడ హైవాల్ మైనింగ్ నడిచింది. కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్లస్ టెక్నికల్ కారణాల మూలంగా మనకు 1.5 ఇయర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ హైవాల్ మైనింగ్ నడవలేదు. మళ్ళీ ఈ రోజున అవన్నీ కూడా అధిగమించి పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కూడా అన్నీ కూడా పర్మిషన్ తీసుకొని ఈ రోజున హైవాల్ మైనింగ్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ఇక్కడ 5 సీములు మనం హైవాల్ మైనింగ్ అంటే ఎక్కడైతే మనము ఓపెన్ క్వెస్ట్ ద్వారా కానీ అండర్ గ్రౌండ్ మైన్ ద్వారా కానీ తీయలేము, ఇక్కడ మేడిపల్లిలో హైవాల్ మైనింగ్ చేయడం జరుగుతున్నది. 5 సీములు లోపల టోటల్గా ఇక్కడ మనకు 10 లక్షల బొగ్గు నిల్వలు ఉన్నాయి ఇక్కడ హైవాల్ మైనింగ్ ద్వారా. ఈ హైవాల్ మైనింగ్ ద్వారా ఈ 10 లక్షల నిల్వలు మనం బయటకు తీయడం జరుగుతుంది ఈ 2.5 సంవత్సరాల లోపల. కాబట్టి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ మా యొక్క ఇక్కడికి వచ్చిన ఫార్ము వారి యొక్క ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని చెప్పి కోరుకుంటూ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్, కాలనీ మేనేజర్ గోవిందరావు, అధికారులు సూర్య నారాయణరాజు, రాఘవేంద్రరావు, ఈ తిరుపతి శ్రీనివాస్ కార్మిక సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, జనగాం శ్రీనివాస్ గౌడ్, గండ్ర దామోదర్, గౌహర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ నాయకులను అక్రమ బదిలీలు చేయడం అమానుషమని, సింగరేణి యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోకపోతే కార్మికుల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్ఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, దశరథం గౌడ్ హెచ్చరించారు. GDK 7 LEP గనిపై బుధవారం ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు అండగా నిలవడమే తాము చేసిన తప్ప అని, సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు రక్షణగా నిలవడమే మా పాపమా అని ప్రశ్నించారు. టీబీజీ కేసు కుట్రలు పన్ని హెచ్ఎంఎస్ నాయకులను బదిలీ చేయడం జరిగిందని ఆరోపించారు. యాజమాన్యం పక్కన పండి అగో కార్మికుడు ఎక్కువ ఎగురుతాడు ప్రశ్నిస్తాడు, వాళ్ళందరూ తొక్కలే ఉద్దేశం కొద్దిగా తొక్కుతా ఉన్నారు తప్ప ఇవాళ నీ మీద దాడి జరుగుతుంది, ఆయన మీద దాడి జరుగుతుంది అని కాదు, ఇవాళ కార్మిక కులం మీద దాడి జరుగుతుంది. ఆ దాడిని ఖండించవలసిన ప్రాథమిక బాధ్యత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఉండే. మీ అందరూ కూడా తెలుసు వారసత్వ ఉద్యోగం ఇవాళ సింగరేణిని సాధించుకోవడానికి గుర్తింపు కార్మిక సంఘం తోటి కాదు, ఈ గుర్తింపు కార్మిక సంఘం అనేది చేతులుగా లేబట్టింది, హైకోర్టులో పిటిషన్ వేసింది, అయినా కూడా ఈ గుర్తింపు కార్మిక సంఘంతో కాదు, కార్మిక వర్గం అంతా కూడా కలిసి సింగరేణి వ్యాప్తంగా కూడా HMS ఆధ్వర్యంలో ద్వారా సమావేశాలు నిర్వహించి కార్మికుల మనోభిప్రాయాలను అభిప్రాయాలన్నింటి కూడా తీసుకొని మనం వారసత్వ ఉద్యోగం కోసం చివరి ఆయుధం కార్మికులకు సంబంధించిన జన్మ హక్కు సాధించడానికి సింగరేణి వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మె చేయాలని చెప్పేసి ఆ రోజున పిలుపు ఇస్తే సింగరేణి సమ్మె నిరవధికంగా జరుగుతా ఉన్నది, కార్మికులు స్పందించారు. సమ్మె జరిగే తరుణంలో ఎప్పుడైనా ఎక్కడైనా కంపెనీ చరిత్రలో మీరు చూసిందా ఇటువంటి పరిస్థితులలో క్యాంటీన్లన్నీ కల్లుటి బోలుగా మార్చిండ్రు, బిర్యానీ ప్యాకెట్లు సప్లై చేసిండ్రు, బ్రోతల్ కంపెనీలు లెక్క బ్రోతల్ నాయకులు లెక్క ప్రచారం చేసారు. వీరసామాన్యను సత్తుపల్లికి ట్రాన్స్ఫర్ కొట్టి దగ్గరుండి ట్రాన్స్ఫర్ చేయించిన చరిత్ర ఈ వెంకట్రావుకు ఉన్నది. అయ్యా మేము ఏం తప్పు చేసినాం, లజ్జతనం చేసినామా, దొంగతనం చేసినామా, సమ్మెకు సమ్మె చేసే కార్మికులకు ముందుండి అగ్ర భాగాన నుంచి పనిచేసినాం, సచ్చిన శవానికి ట్రీట్మెంట్ ఇస్తుంటే అడ్డుపడ్డాం, అదేనా మేము చేసిన తప్పు, సిగ్గనిపించాలి నాయకులకు ఇవాళ మమ్మలను
మూడు ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేస్తారా? అలాగే జిఎం దాడి జరిగిందట, బాగా డ్యామేజ్ అయిందట, పాపం మా శ్రీనివాసులు కోటేను పెండింగ్ ఎంక్వైరీ పెట్టి సస్పెండ్ చేసిరు. ఇగో ఇట్లా హెచ్ఎంఎస్ నాయకులను వేధిస్తారు ఈ టీజీపీఎస్ ఈ యాజమాన్యం. కార్మికులందరినీ నేను ఒకటే వేడుకుంటున్నా, ఒక్కసారి వీళ్ళందరినీ మళ్ళీ బాయలేనికి రాకుండా గెలివి కొట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు జే అంటే మనం జయానుడు కాదు, వాళ్ళు దిష్టిబొమ్మ కాల పెడితే మనం వెనకపోవుడు కాదు. మన్నా మీరందరూ మా అండగా ఉంటేనే మేము ఇంకా ముందు కొట్లాడతాం. ఈ సస్పెండ్లకు ఈ ఛార్జ్షీట్లకు కానీ ఈ ట్రాన్స్ఫర్లకు భయపడమని విజ్ఞప్తి చేస్తూ ఈ గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ నాయకులు ప్రతాప్రావు, కొమ్ము మదనయ్య, పెరుమయ్య, అబాళ మొగిలి, శ్రీనివాస్, రామయ్య, తిరుపతి వెంకటేశ్వర్లు, గండిశంకర్, ఉమాశంకర్, సత్యనారాయణ రెడ్డి, నాగరాజు, తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు బుధవారం కని మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మానసిక వికలాంగుల నడుమ గుజ్జుల రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ఏబీవీపీలో పనిచేసి ఎమ్మెల్యేగా ఎదిగి 4 సార్లు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ తర్వాత బీఏపీలో అంచెలంచెలుగా ఎంతో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి ఒక పర్యాయం ఎమ్మెల్యే కూడా వారు చేయడం జరిగింది. ప్రజలకు మంచోడు అంటే రాజకీయాల్లో మంచోడు అంటే రామశేఖర్ అనే ఒక పేరు పెద్దపల్లి ఈ జిల్లాలో ఉన్నది. అలాంటి మహానుభావులు ఈ వేడుక జరుపుకోవడం నిజంగా గౌరవకరంగా ఉంది. ఈ వేడుకల్లో మీరందరూ భాగస్వామ్యం పంచుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోగుల రవీందర్రెడ్డి, సాధుల రాంబాబు, చక్కుల నరహరి, ప్రతాప్ రాజు, దిగుట్ల లింగయ్య, రాజేందర్, మామిడి సంపత్, ఈర్ల శంకర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు 14వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 21-22 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని సిఐటియు కార్యదర్శి ఉళ్ళి మొగిలి పిలుపునిచ్చారు. ముందుగా సిఐటియు 14వ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కోల్ ఇండియాలో అమలవుతున్న ఒప్పందాలు సింగరేణిలో అమలు కావడం లేదని, దానిలో భాగంగా కార్మికుల పదవ వేతన ఒప్పందం, దిగిపోయిన కార్మికులకు పెన్షన్ పెంపుదల తదితర సమస్యలపై ఈ మహాసభలలో చర్చించి వాటి పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. దేశంలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా తాము వెళ్తున్నామని, వీటన్నింటిపై ఈ నెల 21-22 తేదీల్లో సెంటనరీ కాలనీలో జరిగే సిఐటియు రాష్ట్ర 14వ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి కార్మిక ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభలు ఈ నెల 21-22 తేదీలలో సెంటనరీ కాలనీలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలలో సింగరేణి గని కార్మికుల యొక్క డిమాండ్లను చర్చించి వాటి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కారాన్ని ఏర్పరచడం కోసం ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ ఈ మహాసభలు దేశంలోని బొగ్గు గని కార్మికుల యొక్క పదవి వేతన ఒప్పందం, అట్లాగే దిగిపోయినటువంటి కార్మికులకు పెన్షన్, 1998 20% ఉన్నటువంటి పెన్షన్ ఇప్పటి వరకు పెరుగుదల లేదు, దాని గురించి కూడా ఇవాళ ఈ మహాసభ చర్చించబోతా ఉంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా గ్రాడ్యుయేటీ 20 లక్షలు చెల్లిస్తూ ఉంది. కానీ సింగరేణి కానీ దేశంలోని బొగ్గు గని కార్మికులకు కానీ ఇప్పటి వరకు గ్రాడ్యుయేటీ పార్లమెంటులోకి ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా ఈ మధ్య చర్చించబోతా ఉన్నాం. ఇవాళ సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో అగ్రిమెంట్ జరిగినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా ఇక్కడ అమలు చేయడంలో విఫలం చెందుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ సింగరేణిని ప్రభుత్వాన్ని ఇవాళ నిలదీయటం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఈ మహాసభలు దేశంలోని బొగ్గు గని కార్మికులకు దిక్సూచిగా ఇవాళ కార్మిక పోరాటాలు నిర్మించబోతా ఉంది. అందుకే ఈ మహాసభల యొక్క ప్రాధాన్యతను సింగరేణి గని కార్మికులంతా గుర్తించి ఈ ప్రాంతంలో ఉన్న ఈ కార్యక్రమంలో ఎస్ వెంకన్న, రాజేశం, శంకర్, శంకరయ్య, లక్ష్మీరాజం, వెంకటేశ్వర్లు, వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో సాగర్ జన్మదిన వేడుకలను సాగర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఎయిటింగ్లైన్ కాలనీ అల్లూరులోని మదర్సా ముస్లిం అనాథ పిల్లల ఆశ్రమంలోని సినీ హీరో సాగర్ 38వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ఊరు గోదావరి కని తెలంగాణ ముద్దుబిడ్డ, సాగర్ సినీ హీరోగా ఎదగడం గర్వంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ అగ్ర హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో గుండెటి రాజేష్, వేణు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.